హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్ఐసిఈ విజయవాడ సో ఈ వీడియోలో నేను ఏపీలో పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఎన్ని పోస్టులు ఉండొచ్చు నోటిఫికేషన్ కన్ఫామ్గా వస్తుందా రాదా దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి వీడియో అయితే చూడండి ఎందుకనండి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా తెలుసుకుంటేనే అది ఇన్ఫర్మేషన్ అవుతుంది ఏదో ఫస్ట్ ఒకటి రెండు నిమిషాలు చూసేస్తే ఇన్ఫర్మేషన్ అవ్వదు సో ఏంటనంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ గురించి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం ప్లస్ పాయింట్స్ ఏంటనంటే రీసెంట్గా ఫస్ట్తో చేసేటప్పటికి రీసెంట్గా మనకి సీఎం అనౌన్స్మెంట్ సీఎం అనౌన్స్ చేశారు అనౌన్స్ చేశారు ఏమని అనౌన్స్ చేశారు అని అంటే జానవరి ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ టూలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం న్యూ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు న్యూ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు ఓకే మరి ఆల్రెడీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు మనకేంటే ఆ జాబ్ క్యాలెండర్ తర్వాత మనకి ఎక్కువగా అంటే దాంట్లో ఉన్న వాటిల్లో ఎక్కువగా రిక్రూట్మెంట్ చేయడం జరగలేదు టైం సరిపోకను ఇంకో రకరకాల కారణాల వలన సో ఆ పోస్టులను కూడా కొత్త క్యాలెండర్లో కలిపి మీకు ఫ్రెష్గా జనవరిలో కొత్త క్యాలెండర్ ఇచ్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి ఓకే జనవరి కాకపోతే ఫిబ్రవరి లేదా మార్చి లోపు అయితే క్యాలెండర్ వస్తుంది సో ఇదొకటి బిగ్ మంచి పాయింట్ మనకి దాంతోపాటుగా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులు నెక్స్ట్ ఇయర్ ఇవ్వండి అని ఆల్రెడీ సీఎం గారే గతంలో చెప్పడం జరిగింది క్యాలెండర్ తర్వాతే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టుస్ పోలీసు శాఖలో ఇవ్వండి అని చెప్పడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటన్నానంటే ఆ అల్టిమేట్ అథారిటీ సీఎం గారు కాబట్టి ఆయన చెప్పిన దాన్ని మరి మనకు వేరే మార్గం లేదు నమ్మాలి తప్పదు మీకు చాలామంది డౌట్ రావచ్చు లేట్ అవుతుందేమో ఇంకో రకంగా ఇంకో రకంగానే లేటుగా చేసినా ఇప్పుడు మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన డెసిషన్ మీదే కదా మనకి ఈ నోటిఫికేషన్ ఇవన్నీ వచ్చేది సో లేట్ అయినా సరే ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఇస్తారేమి ప్రాబ్లం లేదు అయితే ఏంటనంటే అంటే నేను ఎంత ఏ టైంలో ఇస్తారనేది కూడా ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను రెండవ ప్లస్ పాయింట్ ఏంటి రెండవ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడాను మీకు అందరికీ చాలామందికి తెలిసే ఉండొచ్చు చాలా ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్ ఇది సో ఈ ప్లస్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ ఉన్న పిక్ని ఒకసారి ఒక లుక్ అయ్యండి మీరు మనకేంటనంటే నాకు తెలిసి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి మినిమం సిక్స్ మంత్స్ టైం కావాలి ఎందుకనంటే త్రీ మంత్స్ ప్రిపరేషన్ అంటే క్లాసెస్కి వచ్చి నేర్చు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్లస్ త్రీ మంత్స్ రివిజన్ చేయాలి సో ఈ సిక్స్ మంత్స్ అతను కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తే గనక అప్పుడు అతనికి ఎగ్జామ్ రాసేటువంటి స్టెబిలిటీ స్టామినా అనేది వస్తుంది రైటా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎగ్జామ్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో డిసెంబర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఈ నాలుగు రోజులు అంటే డిసెంబర్ థర్టీన్ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్కి లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ బ్యాచ్ ఈ బ్యాచ్ యొక్క ఫీజు యాక్చువల్గా ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుందండి మేము గతంలో కూడా తీసుకున్న ఫీజే అది ఇప్పుడు కూడా అదే ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది కానీ ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళ వరకు కూడా ఫస్ట్ టైం మేము ఆఫర్ పెడుతున్నాం ఆఫ్లైన్లో సో టెన్ థౌజండ్ మాత్రమే ఫీజు ఉంటుంది దీనిలో వచ్చేసేటప్పటికి మీకు ఫస్ట్ ఫోర్ డేస్ మీకు డెమో క్లాసెస్ ఉన్నాయి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ స్టేట్ ది బెస్ట్ ఫ్యాకల్టీ వస్తారు జనరల్ స్టడీస్కి అంతా కూడా గ్రూప్ టూ ఫ్యాకల్టీ అండ్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ నేను చెప్తాను రీజనింగ్ కూడా మంచి మేడం ఉన్నారు బాగా చెప్తారు సరే ఈ డెమో క్లాసెస్ ఇట్లా జరుగుతాయి గమనించండి ఎవరైనా సరే యూనిఫామ్ డ్రీమ్ ఉంటే కా పోలీస్ అవ్వాలి అని అనుకుంటే కనుక అట్లీస్ట్ డెమోకి అటెండ్ అవ్వండి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఓకేనా సరే ఇప్పుడు మన కంటెంట్లోకి వెళదాం సో సెకండ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే జీవో నెంబర్ జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ని క్యాన్సిల్ చేయడం ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి మనకి ఎందుకని అంటే ఈ క్యాన్సిలేషన్ ద్వారా ఈ క్యాన్సిలేషన్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ముఖ్యమంత్రి గారు ఎన్ని పోస్టులు ఉన్నాయన్నారంటే టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ పోస్టుస్ ఖాళీ ఉన్నాయి ఇవి మేము ఫిల్ చేస్తాము దట్టు ఫోర్ ఫ్రేజెస్లో అంటే ఫోర్ ఇయర్స్లో ఫిల్ చేస్తాము ఎవ్రీ ఇయర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్లో మనకి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ అయిన మూడు నాలుగు రోజుల తర్వాత ఎవరైతే సచివాలయంలో వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్ని అప్రాక్సిమేట్గా వాళ్ళని పోలీస్ ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నా ఉన్నారు అప్పుడు మరి మీకు చూడండి పోస్టులు గణనీయంగా తగ్గిపోయాయి దీని ఇంపాక్ట్ వల్ల మీకు జస్ట్ ఒక లెవెన్ థౌసండ్ పోస్టుస్ మాత్రమే మిగిలినాయి మరి ఫోర్ ఇయర్స్కి లెవెన్ థౌసండ్ అనేది సరిపోదు ఆల్రెడీ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గడిచిపోయింది ఏదేమైనా మీకు పోస్టులు తగ్గడం అనేది కొంచెం నిరాశ చెందారు చాలా మంది పోలీసు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఓకే అయితే ఏమైందనంటే ఇప్పుడు రీసెంట్గా ఆ జీవోని రద్దు చేయడం ద్వారా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పాత పోస్టులో లేకపోతే ఇంకోటి కొత్త ఏదో క్రియేట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి సంపూర్ణంగా న్యాయం జరుగుతుంది అండ్ మీకు ఏదైతే ఖాళీలు ఉన్నాయో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఆ ఖాళీల్లోకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరే అవుతారు రేపు ఓకే సో ఈ రెండు మేజర్ అప్డేట్స్ మూడోది వచ్చేసేటప్పటికి మూడోది వచ్చేసేటప్పటికీ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నా ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే మనకి సిక్స్ థౌజండ్ ఫో ఫైవ్ హండ్రెడ్ పోస్టెస్ అనేవి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎప్పటిలోపు అనంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏ టైంకి ఇస్తారు అనేది జానవరి ట్వంటీ ట్వంటీ టూ జనవరి నుంచి జూన్ మధ్యలో ఇచ్చే అవకాశం ఉంది ఎందుకనంటే మీకు జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన డేటు అప్రాక్సిమేట్గా అలా ఉండొచ్చు జనవరి నుంచి జూన్ మధ్యలో జాబ్ క్యాలెండర్లో డేట్ అనౌన్స్మెంట్ ఉండొచ్చు దానికి ఒక నెల అటు ఇటు అనుకోండి నేను పెద్ద ప్రాబ్లం కాదు అయితే ఏంటన్నానంటే ఇప్పుడు మేము అందుకనే బ్యాచ్ కూడా చూడండి మీకు సిక్స్ మంత్స్ కావాలని చెప్పాను కదా అందుకని ఇప్పుడు జ మీరు ఫిబ్రవరి డిసెంబర్ మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ టైంకి మంచిగా షైన్ అవుతారు మంచి నాలెడ్జ్ తెచ్చుకుంటారు రైట్ అంటే ఫిజికల్ ట్రైనింగ్తో పాటుగా క్లాసెస్ డైలీ టెస్ట్లు అన్నీ కూడా మేమైతే కండక్ట్ చేస్తాం సో ఇప్పుడు మరి జనవరి నుంచి జూన్ మధ్యలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎన్ని పోస్టులు అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా దీంట్లో ఎస్ఐ ఉంటాయి కానిస్టేబుల్ ఎన్ని ఎన్ని ఉంటాయనంటే ఇప్పుడే మనం చెప్పలేము ఎందుకని అంటే ఈ మధ్య టైంలో ప్రమోషన్ ద్వారా ఏఎస్ఐ నుంచి ఎస్ఐ అయ్యేవాళ్ళు కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎస్ఐ పోస్టులు ఎన్ని అనేది మనం కన్ఫామ్ అయితే చెప్పలేం ఎనీవే ఏదేమైనా మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులు అయితే కన్ఫామ్గా వస్తాయి ఓకే సో ఇప్పుడు నా సైడ్ నుంచి స్టూడెంట్స్కి రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయిన వాళ్ళు కూడా మీ ప్రిపరేషన్ ఆపవద్దు దయచేసి ఓకే మీరు పోనీ నోటిఫికేషన్ వచ్చేదాకా మేము అసలు పుస్తకాలు తీయము అనే డెసిషన్ కనుక తీసుకుంటే దయచేసి దాని నుంచి బయటికి రండి ఎందుకనంటే బద్దకస్తులకు పోటీ ప్రపంచంలో స్థానం లేదు గుర్తుపెట్టుకోండి కంటిన్యూగా నీ నీ విజయం అనేది సాధించేంతవరకు నీ చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు నువ్వు డైలీ కష్టపడాల్సిందే ఎందుకనంటే ఈ మార్గాన్ని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనే మార్గాన్ని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు పోలీస్ అవ్వాలనే మార్గాన్ని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి అది నీ బాధ్యత ఖచ్చితంగా నువ్వు జా అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వచ్చేంత వరకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఎప్పుడు రెస్ట్ తీసుకోవడానికి లేదు కష్టపడుతూనే ఉండు లేదు మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాం అలా ఏంటారా అట్లీస్ట్ డైలీ త్రీ ఫోర్ అవర్స్ అయినా సరే మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండాలి అదర్వైజ్ కొత్తగా వచ్చేవాళ్ళు మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి రెండోది ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ వే నేను చెప్తున్నానండి మా ఇన్స్టిట్యూట్కి రండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి సబ్జెక్ట్ ఇస్తాము మంచిగా ఫిజికల్గా అలాగే ఉంటుంది అండ్ రిటర్న్ టెస్ట్కి కూడా ది బెస్ట్ సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎలా ఉంటుంది మా సబ్జెక్ట్ ఏంటని అంటే మీరు నా వీడియోస్ ఉన్నాయి చూడండి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ని కంపేర్ చేసి చూడండి ఎవరితోనైనా కంపేర్ చేసి చూడండి బెటర్ అనిపిస్తేనే కెన్ మీరు బెటర్ అనిపిస్తేనే మీరు నన్ను సెలెక్ట్ చేసుకోండి సరేనా సో ఇప్పుడు మరి మనకి జనవరి నుంచి జూన్ మధ్యలో నోటిఫికేషన్ ఉండొచ్చు అవకాశం ఉంది ప్రిపరేషన్ పొరపాటును కూడా మీరు ఆపద్దు కంటిన్యూ చేస్తూనే ఉండండి ఇంకా మీకేమైనా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదు అని అంటే ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి ఆ ఛానల్లో మీకు డౌట్స్ మీరు పోస్ట్ చేస్తే మీ నేను లేకపోతే వేరే 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 వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్యాకల్టీతో సహా నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళలో ఎవరో ఒకరు మీకు సొల్యూషన్ ఖచ్చితంగా పంపించడం అయితే జరుగుతుంది ఇంకా మీరేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే నాకు కింద డిస్ప్లే నెంబర్లో సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ట్రిపుల్ టూ నా దగ్గర ఉంటుంది నేను ఆఫీస్లో ఉన్నంత వరకు కూడా నా దగ్గర ఉంటుంది ఆ నెంబరు సో దానికి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి నేను మీకు రిప్లై ఇవ్వగలుగుతాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ